ఈరోజు నా త్రూఅవుట్ పాదయాత్రనే కాకుండా 10 ఇయర్స్ ఆఫ్ మై స్టింట్ ఎస్ అన్ అపోజిషన్ పార్టీ లీడర్ కూడా, బహుశా నేను తిరిగినట్టుగా వెరీ ఫ్యూ పొలిటీషియన్స్ బహుశా తిరిగే ఉంటారేమో. కానీ నేను చాలా పేదవాళ్ళ ఇళ్ళకి పోయా. ఓదార్పు యాత్ర అయితేనేమి, తర్వాత ఫాలోడ్ అప్ బై పాదయాత్ర, వాట్ ఎవర్. ఈ 10 ఇయర్స్లో వాట్ ఐ హ్యావ్ నోటీస్, చదివించాలన్న ఆరాటం తల్లులకు ఉంది, కానీ చదివించలేని పరిస్థితి, స్తోమత లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మనం ఏదైనా మన పిల్లలకు, మన నెక్స్ట్ జనరేషన్కు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు ఒక్కటే. ఈ చదువు అనేది మనం ఇవ్వగలిగితేనే ఒక పేదవాడు బీపీఎల్ నుంచి ఏపీఎల్ పోగలుగుతాడు. ఒక పేదవాడు తన స్థితిగతులు మార్చుకోవాలి, మారాలి అని అంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడన్నా పెద్ద చదువులు చదవాలి. ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. అలా చదవగలిగితే బయటికి వెళ్ళి జీతాలు కాస్త ఎక్కువగా సంపాదిస్తే కాస్త కూస్తో ఇంటికి పంపించగలుగుతాడు. తాను తన పిల్లలను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని పోయే పరిస్థితి కూడా వస్తుంది. దీన్ని నేను గట్టిగా నమ్మాను కూడా, ఎందుకంటే నా కళ్ళతో జరిగేదంతా కూడా చూశాను. కాబట్టి ఇది మార్చాలి అని అంటే ఖచ్చితంగా ఇదంతా వ్యవస్థ పూర్తిగా కూడా మారాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఇల్లిటరసీ రేటు 33%. 33% మందికి మన రాష్ట్రంలో చదువురాని వాళ్ళు ఉన్నారు. అదే దేశం యావరేజ్ ఎంత అని చూస్తే దేశం యావరేజ్ 27%. అంటే దేశం కన్నా మనం అన్యాయంగా ఉన్నాం. నేషనల్ యావరేజ్ కన్నా కూడా ఇంకా తక్కువగా, నేషనల్ యావరేజ్ 27% అయితే మనం 33% స్టేజ్లో ఇల్లిటరసీ రేట్ ఉంది. అంటే చదివించాలన్న తపన ఉన్నా కూడా మొట్టమొదట కాలు కడుపుకు. పిల్లలు ఎవరైనా కూడా, తల్లులు ఎవరైనా కూడా చదివించాలని ఏ తల్లి చదివించకూడదు అని అనుకోదు. కానీ ఫస్ట్ కాల్ ఇస్ టు ది స్టమక్. కడుపులో అన్నానికి ఫస్ట్ కాల్ ఇస్తుంది. కడుపులో అన్నం పడితే దాని తర్వాత వచ్చే ఆలోచన చదువు. మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అది. కాబట్టి ఈ పరిస్థితి పోవాలి, మార్చాలి అనే ఉద్దేశంతోనే ఈ 33%ను 0% తీసుకుని రావాలి అని చెప్పి ఒక ఆలోచనతోనే ముందడుగులు వేశాను. ఇది జరగాలి అని అంటే ఫస్ట్ కాల్ కడుపు, స్టమక్. దాన్ని అడ్రస్ చేయాలి. అది అడ్రస్ చేయాలంటే ఆ తల్లిని మోటివేట్ చేయాలి. ఆ తల్లికి అందుకనే తమ పిల్లల్ని కేవలం బడులకు పంపిస్తే చాలు, సంవత్సరానికి ఒకరోజు ఒక పెద్ద పండగగా చేస్తాము, ఆ పండగ పేరు అమ్మఒడి అని పెడతాము. పెట్టి ఆ తల్లులకు 15,000 రూపాయలు ప్రతి తల్లికి కేవలం పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఇస్తాము అని చెప్పి తల్లులను మోటివేట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.